श्री शंकर भगवान की नमः पार्वती पते हर हर महादेव हरये नमः। ఆ మహాదేవుడైనటువంటి శివుణ్ణి తపస్సు ద్వారా నేను సాధిస్తాను అని ఇల్లును వదిలిపెట్టినది, తల్లిదండ్రులను వదిలిపెట్టినది, ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటిది, తన శరీరం పైన తనకు కూడా దృష్టి లేకుండా మహా గొప్పనైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు. చుట్టూ అగ్నిగోళములను పెట్టుకొని గ్రీష్మకాలం మధ్యాహ్న మార్తాండు వెలుగొందుతుండగా భయంకరమైనటువంటి అగ్నికీలల మధ్యలో కూర్చొని ఆమె తపస్సు చేసినది గ్రీష్మకాలం అంతా కూడా. అదేవిధంగా చలికాలంలో నీళ్లలోకి ప్రవేశించి కంఠదగ్నమైనటువంటి నీళ్లలో ఆ మహాదేవుణ్ణి నిరంతరం స్మరణ చేస్తూ ఉన్నటువంటిది తపస్సు చేయడం ప్రారంభించాలి. ఇవి నీళ్లు, ఇది చలికాలము, నీళ్లలో ప్రవేశిస్తే నా శరీరం తట్టుకోలేదు అనేటువంటి భావన దొలిగిపోవాలి. ఇక్కడ ఈ చుట్టూ అగ్నిహోత్రాలున్నాయి, దాని మధ్యలో కూర్చున్నాను, పైన మార్తాండు వెలిగిపోతూ ఉన్నాడు, ఇంతటి వేడిలో నా శరీరం తట్టుకోకుండా చెమటలతో కూడుకొని బాధను అనుభవిస్తుంది అనే భావాన్ని తొలగించుకోవాలి. ద్వంద్వములు అని అంటారు శీతోష్ణములు అనేటువంటి రెండింటిని, చలికాలంలో చలిని, ఎండాకాలంలో ఎండను తట్టుకుంటూ ఆ తట్టుకుంటూ భగవంతుని యొక్క స్మరణ. నిన్న కూడా మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాము, బయట ఉండేటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియములు లోపల మనస్సు అనేటువంటి ఇంద్రియము ద్వారా పనిచేస్తూ ఉంటాయి. కావున ఈ మనస్సుకు బయట సంచరించేటువంటి ఇంద్రియములకు సంబంధాన్ని తొలగించాలి. ఏ మహాదేవుడు అయినటువంటి శంకరుడు హిమవత్ శిఖరంలో పూర్వము తపస్సు చేసే సమయంలో పార్వతీదేవి తన సమీపంలో ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా బ్రహ్మాను చింతనం చేస్తూ అనుష్ఠానాన్ని కొనసాగించినాడో, ఇప్పుడు పార్వతీదేవి కూడా మహాదేవుడు అయినటువంటి శివుణ్ణి మాత్రమే స్మరణ చేస్తూ చింతిస్తూ ఆమె తపస్సును కొనసాగిస్తూ ఉన్నది. అంత ఘోరమైనటువంటి తపస్సు చేసేటువంటి పార్వతీదేవిని నీవు అనుగ్రహించాలి అని దేవతలంతా వెళ్ళి శివుణ్ణి మొరబెట్టుకుంటే శివుడు సప్తఋషులను పంపినాడు. వెళ్ళినటువంటి సప్తఋషులు శివునికి సానుకూలమైనటువంటి మాటలు చెప్పకుండా, శివుడు మంచివాడు, వాడిని నీవు ప్రేమించడం సరైనది అని అనకుండా వ్యతిరేకమైనటువంటి రీతిలో సంభాషించడం వలన పార్వతీదేవి శివుణ్ణి అభిమానించి ప్రేమించినటువంటి తన హృదయంలో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా స్పష్టంగా చెప్పి ప్రతిజ్ఞ చేసినది. సూర్యుడు గనక ఒకవేళ పశ్చిమానికి ఉదయించిన, ఆకాశంలో కమలాలు వికసించిన నా ప్రతిజ్ఞను మాత్రం నేను నెరవేర్చుకుంటాను, శివుణ్ణే పెళ్లి చేసుకుంటాను తప్ప ఆయన సగుణుడు నారాయణమూర్తి, ఈయన నిర్గుణుడు, అందుకని నిర్గుణుణ్ణి నీవు వివాహం చేసుకో, సగుణుణ్ణి వివాహం చేసుకోమని మీరు ఎంత చెప్పినా నేను విననుగాక వినను. ఇంకో ముఖ్యమైనటువంటి కారణాన్ని కూడా చెప్పినది పార్వతీదేవి, లోకంలో ఎవరికి కానీ మానవ జన్మ ఎత్తినారు అని అంటే గురువు యొక్క వాక్యం యందు శ్రద్ధ ఉండాలి. గురువు చెప్పినటువంటి మాటల యందు శ్రద్ధ, గురువు యందు శ్రద్ధ, ఇవి రెండూ ఉన్నవి అని అంటే లోకంలో సాధించనిది అంటూ ఏది ఉండదు. ఏదైనా మనం సాధించవచ్చును. ఒకవేళ గురువు యందు, గురువు వాక్యముల యందు గనక ఒకవేళ శ్రద్ధ లేదు అని అంటే జగత్తులో ఏది సాధించలేడు. దేవతలు వానికి అనుగ్రహాన్ని ఇవ్వరు. జగద్గురు శంకరాచార్యుల వారికి మూఢుడైనటువంటి శిష్యుడు ఒకడు ఉండేవాడు. మిగతా వాళ్ళంతా కూడా మహామేధా సంపన్నులు. బట్టలు ఉతకడానికి అవతలి తీరానికి వెళ్ళినాడు పూర్ణానదికి. గురువు యందు అకుంఠితమైనటువంటి విశ్వాసము, పాఠాలు మాకు చెప్పండి గురువు గారు, వాడు మూఢుడు, వాడికి ఏమీ అర్థం కావడం లేదు అంటే వాడు కూడా రానివ్వండిరా అన్నాడు. లేదు లేదు, వాడికి ఏం అర్థమయ్యేది లేదు, అందుకని మీరు మాకు ప్రారంభం చేయండి అని అంటే బయట ఉన్నటువంటి వాడిని గట్టిగా పిలిచినాడు. శిష్యానగానే గురుగారు పిలుస్తూ ఉన్నాడు అని నదిని దాటి ఆ సేతువు నుండి రావడానికి బదులు అట్లా వెళితే ఆలస్యం అవుతుంది అని మహాప్రవాహంగా ఉన్నటువంటి పూర్ణ నదిలో నుండి ప్రయాణమై వచ్చినాడు.
మునిగిపోలేదు. ఒక్కొక్క పాదం వేస్తూ ఉంటే ఆ పాదము కింద పద్మము వికసించినది. పద్మము పైన పాదాన్ని పెడుతున్నటువంటి వాడి గురువుగారి దగ్గర దాకా వచ్చినాడు. కావున ఆయనకు పద్మపాదుడు అనేటువంటి పేరు పెట్టిన. ఇప్పుడు ఒక్కసారి ఆ పద్మపాదుడిని అడుగుదాము, ఏమయ్యా నీవేదైనా సాధన చేసినావా ఇదివరకు? నీళ్లలో నడుస్తూ ఉంటే పద్మాలు వికసించేటువంటి ఉపాసన ఏదైనా చేసినావా అని అంటే ఆయన అంటాడు, నేను చేసిన ఉపాసనలో ఒకటే మా గురువుగారి యందు సంపూర్ణమైనటువంటి భావాన్ని కలిగి ఉంటాను నేను. నిద్రపోయినా నిద్ర లేచినా స్వప్నంలో జాగ్రత్తలో గురువుగారు ఎప్పుడు పిలుస్తారు, గురువుగారికి ఎప్పుడు వెళ్ళి సేవ చేయాలి. వచ్చినటువంటి శిష్యునితో అన్నాడు జగద్గురు శంకరాచార్యుల వారు, ఈనాడు నేను చాలా అలసిపోయినాను రా, వీళ్ళందరూ పాఠానికి కూర్చున్నారు, ఈ పాఠాన్ని నీవే కొనసాగించు అన్నారు. వాళ్ళకు ఆశ్చర్యమవుతున్నది, నీవు చెప్పిన పాఠాలే వీడికి అర్థం కావున్న తర్వాత కొత్త పాఠం వీడు మాకేం చెప్పుతాడు అని. గురువు యొక్క అనుగ్రహమే గనక ఉండాలి కానీ పంగుం లంఘయతే గిరిం, ఎంతటి మోకాళ్ళ నొప్పులున్నవాడైనా సరే పర్వతాలన్నిటి కూడా దాటగలుగుతాడు. గురువు యొక్క అనుగ్రహం అంత గొప్పది. పరమ అద్భుతమైనటువంటి రీతిలో ఆ భాష్యాలకు సంబంధించిన పాఠాన్ని చెప్పుతూ ఉంటే ఆశ్చర్యచకితులైపోయినారు మిగతా శిష్యులంతా కూడా. పార్వతీదేవి స్పష్టంగా ఇదే మాటను చెప్పినది, మా గురువు ఎందు నాకు విశ్వాసం ఉన్నది, గురువు యొక్క మాటలు ఎందు నాకు అంత గొప్పనటువంటి విశ్వాసం ఉన్నది, కావున సప్తఋషులారా మీరు మాత్రం ఆ సలహా ఇవ్వకండి, నా ప్రతిజ్ఞను నా సంకల్పాన్ని కూడా నేను మరల్చుకోను అని ఈ మాటను చెప్పగానే సప్తఋషులు వెళ్ళి మహాదేవుడు అయినటువంటి శివునికి కైలాసంలో ఈ మాటను తెలియపరచగానే శంకరుడు తథాస్తు అని ఒప్పుకోవాలి కదా, కానీ ఇంకా ఆమెలో ఏవైనా లోపం ఉన్నదా నన్ను అభిమానించే విషయంలో. శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు బయట ఉన్నప్పుడు ఆమె దధిమంథనం చేస్తుంది యశోదాదేవి. యశోదాదేవి హృదయం నిండా కృష్ణుడే ఉన్నాడు. ఆ చల్లను చితికే సమయంలో కూడా శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా, ఏ పని చేసినా ఈ నాలుగు మాటలతో ఒక పాట కట్టుకొని నిరంతరం వాణ్ణి యొక్క స్మరణ చేస్తూ పని చేస్తూ ఉంటుంది. పని ఎందు దృష్టి ఉండదు, ఆ మాటల ఎందే దృష్టి ఉంటుంది. అబ్బా నన్ను ఎంత గట్టిగా స్మరిస్తున్నది, ఈమెతో సమానమైనటువంటి ఉపాసకురాలు ఇంకొకరు ఉండదు, నీ ఆటను వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ యశోదాదేవి భుజము పైన చేయవేయగానే వచ్చినావా కన్నయ్య అని స్తన్యాన్ని ఇచ్చినది. కృష్ణుడు స్మరణకు వస్తే చాలు, ఆమె చన్నులలో నుండి పాలు ఉబ్బిగిపోతూ ఉంటాయి. పిల్లవాడికి పాలు ఇస్తుంటే పిల్లవాడు ఎంత సంతోషపడ్డాడు. నిజముగా లోకంలో ఇంత అభిమానించి ఇంత ఉపాసించేటువంటి వ్యక్తి యశోదాదేవి కన్నా మించినది ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని ఆనందపడుతున్నాడు, పాలు తాగుతూ ఉన్నాడు. ఇంతలో లోపల ఉన్నటువంటి పొయ్యి మీద పెట్టినటువంటి ఆ పాలగిన్నె జ్ఞాపకం వచ్చినది, పరిగెత్తుకుంటూ వెళ్ళినది, కృష్ణుడు కింద పడ్డాడు. అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చినది, భాగవతంలో మనం విన్నాం. ఎంతసేపు ఇది చెప్పడం ఆలస్యం అవుతుంది, అక్కడికి వెళ్ళినదో లేదో నేలపైన పడ్డటువంటి కన్నయ్య జ్ఞాపకం వచ్చి యశోదాదేవికి గిన్నె కోసం నేను లోపలి దాకా పరిగెత్తుకుంటూ వచ్చినానా, పాలు పొయ్యిలో పడితే ఏమయ్యేది అని పాలగిన్నెను కింద దింపి మళ్ళీ వస్తూనే ఉన్నది. కానీ ఈయన మనస్సులో ఒక భావం అంకురించినది. ఉపాసనలో ఎట్లా ఉంటుంది అని అంటే ధ్యానాన్ని చేస్తే జీవుడు తైలధార వలె, ఒక నూనె పాత్రను మనం విస్తరలో వడ్డిస్తూ ఉంటే ఏ విధంగా అవిచ్ఛిన్నముగా ఆ ధార పడుతూ ఉంటుందో భగవత్ సంబంధమైనటువంటి వృత్తులు కూడా మనస్సులో అవిచ్ఛిన్నంగా కలుగుతూ ఉండాలి. అందులో గనక ఒకవేళ విచ్ఛేదం ఏర్పడ్డది అని అంటే ధ్యాన భంగం అయిపోయినట్టే, ఉపాసన భంగం అయిపోయినట్టే అవుతుంది. అందుకని నాకు సంబంధించినటువంటి స్మరణ చేస్తూ ఉన్నటువంటి మా తల్లి నన్ను వదిలిపెట్టి ఇంకొక స్మరణ చేసినది, అందుకని నాకు ప్రతిపక్షం ఉన్నది ఇంట్లో అని చెప్పి ఈ పెరుగు ఉండకూడదు ఈ పాలు ఉండకూడదు అని అంతా నాశనం చేసి వేసినాడు, ఇల్లంతా అల్లరి చేసినాడు, అల్లకల్లోలం చేసినాడు. తాత్పర్యం ఏమిటి అనంటే ఏ భగవదాకార
వృత్తిని నీవు హృదయంలో పదిలపరుచుకొని నైరంతర్యముగా తైలధార వలె దాన్ని ప్రవహించేట్టుగా చేసుకుంటూ ఉన్నావు. వేరే వృత్తికి అవకాశాన్ని ఇవ్వకుండా, వృత్యంతరానికి అవకాశాన్ని ఇవ్వకుండా తైలధార వలె నీవు ఏ దాని గురించి ఉపాసిస్తున్నావో అందులో ఏమైనా విచ్ఛేదం ఏర్పడి, ఇసుమంత విచ్ఛేదం ఏర్పడ్డా గాని భగవంతుడు దాన్ని ఒప్పుకోడు. గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ హరయే నమః.